పాకిస్తాన్ దేశానికి సంబంధించిన 5 ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి అందరికీ తెలియకపోవచ్చు. పాకిస్తాన్కు మొదటి రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమె 1956 వరకు పాకిస్తాన్కు రాణిగా ఉన్నారు. పాకిస్తాన్ జాతీయ పానీయం చెరకురసం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఈ పానీయం అత్యంత ఇష్టం. ముఖ్యంగా వేసవిలో ఈ చెరకురసం లేకుండా ఆయన ఉండలేరట. భారత్ పాక్ స్వాతంత్రానికి రాకముందు నుంచి ఎలిజబెత్ రాణి తండ్రి జార్జ్ VI ఇరు దేశాలకు రాజుగా ఉన్నారు. 1950 భారత్ రిపబ్లిక్గా మారడంతో ఆయన రాజరికం భారత్లో అంతరించింది, కానీ పాకిస్తాన్లో కొనసాగింది. 1952 రాజు జార్జ్ VI మరణించారు. ఆయన స్థానంలో బ్రిటిష్ రాణిగా పట్టాభిషక్తులైన ఆయన కూతురు 2 ఎలిజబెత్ పాకిస్తాన్కు రాణిగా 1956 వరకు కొనసాగారు. అయితే రాణి పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా లాంఛనంగా మాత్రమే ఆ దేశపు రాణిగా కూడా కొనసాగారు. 1956 పాకిస్తాన్ కూడా రిపబ్లిక్ అవడంతో ఆమె రాజరికం అక్కడ కూడా రద్దయింది. హరప్పా నాగరికతగా ప్రసిద్ధి చెందిన సింధు నాగరికతకు పాకిస్తాన్ పుట్టినిల్లు. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆగ్నేయ భారత్ ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన పోలో గ్రౌండ్, ఎత్తైన అంతర్జాతీయ రహదారి పాక్లోనే ఉన్నాయి. రూఫ్ ఆఫ్ ది వరల్డ్గా ప్రసిద్ధి చెందిన గిల్గిట్ పర్వతాల్లో షాండోర్ టాప్ ఉంది. 12,200 అడుగులు అంటే దాదాపు 3,700 మీటర్ల ఎత్తులో ఉండే షాండూర్ టాప్లో 1936 నుంచి ఫ్రీ సైట్లో పోలో ఆడుతున్నారు. ఇక పాకిస్తాన్ను చైనాను కలిపే అంటే కారకోర పర్వత శ్రేణి నుంచి చైనాలోని కుంజేర పాస్ను కలిపే కారకోరం అంతర్జాతీయ రహదారి 15,397 అడుగుల ఎత్తులో ఈ రహదారి వెళుతుంది. దీని పొడవు 800 మైళ్ళు. ప్రపంచంలోని సగం ఫుట్బాల్స్ ఇక్కడే తయారవుతాయి. పాకిస్తాన్లోని సియాల్కోట్ అందుకు ప్రసిద్ధి. అన్ని ప్రపంచకప్, సాకర్ ఛాంపియన్షిప్ పోటీల్లో వీటినే ఎక్కువగా వాడతారు. చేతితో తయారు చేసే ఈ ఫుట్బాల్స్ను ఏటా 6 కోట్లకు పైగా ఇక్కడి నుండి ఉత్పత్తి చేస్తారు. ఇవి పాకిస్తాన్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.